హాయ్ మామ వెల్కమ్ బ్యాక్. సో మ్యాటర్ క్లియర్గా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచండి. మన సౌత్ హీరోస్ 200 కోట్లు గ్రాస్ కలెక్షన్ ఇచ్చిన మూవీస్ ఏంటి, అండ్ టాప్ 1 ప్లేస్లో ఎవరున్నారు అనేది ఈ వీడియో మనం డిస్కషన్ చేసుకుందాం. మొదటిగా టాప్ 1 ప్లేస్లో తమిళ హీరో ఇళయ దళపతి విజయ్ 6 సినిమాలు. అందులో ఫస్ట్ మూవీ మెర్సల్ 200 కోట్లు గ్రాస్ కలెక్షన్ ఇచ్చింది. ఇక సెకండ్ మూవీ సర్కార్, అండ్ థర్డ్ మూవీ బిగిల్, ఇక ఫోర్త్ మూవీ బీస్ట్, అండ్ ఫిఫ్త్ మూవీ వారసుడు, అండ్ సిక్స్త్ మూవీ మాస్టర్. సో మొత్తానికి 6 సినిమాలు 200 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్ చేసింది. అండ్ ఇళయ దళపతి విజయ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఇక సెకండ్ ప్లేస్లో సూపర్ స్టార్ రజనీకాంత్ గారు 5 సినిమాలతో 200 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేశాడు. మరి ఫస్ట్ మూవీ రోబోట్ 2.0, ఇక సెకండ్ మూవీ కబాలి, ఇక థర్డ్ మూవీ దర్బార్, ఇక 4వ మూవీ పేట, ఇక 5వ మూవీ ఎందిరన్. సో మొత్తానికి 5 సినిమాలతో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. ఇక థర్డ్ ప్లేస్లో గ్లోబల్ స్టార్ ప్రభాస్, 4 సినిమాలతో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. అందులో ఫస్ట్ మూవీ బాహుబలి పార్ట్ 1, ఇక సెకండ్ మూవీ బాహుబలి పార్ట్ 2, ఇక థర్డ్ మూవీ సాహో, అండ్ ఫోర్త్ మూవీ మొన్న రిలీజ్ అయిన ఆది పురుష్. మొత్తానికి 340 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసింది జస్ట్ 3 డేస్. సో మొత్తానికి ప్రభాస్ థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. ఇక ఫోర్త్ ప్లేస్లో సూపర్ స్టార్ మహేష్ బాబు 3 సినిమాలతో 200 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీస్లో, అందులో ఫస్ట్ మూవీ భరత్ అనే నేను, ఇక సెకండ్ మూవీ సర్లేరు నీకెవ్వరు, ఇక థర్డ్ మూవీ సర్కారు వారి పాట. సో మొత్తానికి ఫోర్త్ ప్లేస్లో 3 సినిమాలతో 200 కోట్ల గ్రాస్తో మహేష్ బాబు ఫోర్త్ ప్లేస్లో ఉన్నాడు. ఇక ఫిఫ్త్ ప్లేస్లో ఐకన్ స్టార్ అల్లు అర్జున్, 2 సినిమాలు 200 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీస్. అందులో ఫస్ట్ మూవీ అలా వైకుంఠ పురములో, ఇక సెకండ్ మూవీ పుష్ప పార్ట్ 1. ఇక సిక్స్త్ ప్లేస్లో ఎవరంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, 2 సినిమాలు 200 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీస్లో. అందులో ఫస్ట్ మూవీ రంగస్థలం 200 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్ చేసింది. ఇక సెకండ్ మూవీ మొన్న రిలీజ్ అయిన ట్రిబులార్. సో 2 సినిమాలతో ప్రభాస్ 6th ప్లేస్లో ఉన్నాడు. ఇక 7th ప్లేస్లో మెగాస్టార్ చిరంజీవి గారు 2 సినిమాలతో 200 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీస్లో. అందులో ఫస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి, ఇక సెకండ్ మూవీ మొన్న రిలీజ్ అయిన వాల్తేరు వీరయ్య. ఇక 8th ప్లేస్లో తమిళ హీరో తల అజిత్ కుమార్, 2 సినిమాలతో 200 కోట్లు గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీస్లో. అందులో ఫస్ట్ మూవీ విశ్వాసం, అండ్ మొన్న రిలీజ్ అయిన తునీవు. ఇక 9th ప్లేస్లో కన్నడ యాక్టర్ యష్, 2 సినిమాలతో 200 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్ చేసిన. అందులో ఫస్ట్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 1, అండ్ సెకండ్ మూవీ కేజీఎఫ్ చాప్టర్ 2. ఇక 10th ప్లేస్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొన్న రిలీజ్ అయిన ట్రిబులార్ మూవీతో 200 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్ చేసింది. ఎన్టీఆర్ కెరీర్లో ఇది ఫస్ట్ 200 కోట్ల గ్రాస్ మూవీ. ఇక 11th ప్లేస్లో కన్నడ యాక్టర్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్ట్ మూవీ కాంతార మూవీతో రిషబ్ శెట్టి 200 కోట్ల పైన గ్రాస్ కలెక్షన్ చేసిన మూవీ కాంతార. సో మొత్తానికి టాప్ 1 ప్లేస్లో ఇళయ దళపతి విజయ్ ఫస్ట్ ప్లేస్ ఉన్నాడు. సో అది మామ మ్యాటర్. సో మొత్తానికి అయితే ఇళయ దళపతి విజయ్ క్రేజ్ మామూలు ఉండదు తెలిసిందే. అండ్ ఎక్స్క్లూజివ్ ఇన్ఫర్మేషన్ మీద అయితే లైక్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ పక్కన బెల్స్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఓటీటీ అప్డేట్స్ కానీ, ఇలాంటి కలెక్షన్స్ రిపోర్ట్స్, అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అండ్ మెయిన్గా ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ ఏమి ఉంటా, బాయ్.